పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలి అంటే ఈరోజు మంచిదా మంచిది కాదా వారం ఏంటి వర్జ్యం ఏంటి వారం మనకు తెలుసు అనుకోండి వర్జ్యం ఏంటి ఇంకా ఈ టైంలో రాహుకాలం ఉందా ఇట్లా రకరకాల డౌట్లు వస్తుంటాయి మనం ప్రతిదీ కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళి కనుక్కోలేము ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు అందుబాటులో ఉన్నారనుకోండి ఇప్పుడు మా ఇంట్లో అయితే నేను టక్కన ఫోన్ చేసేస్తాను అత్తయ్యకి మంచిదా కాదా అని చెప్పి అలా పెద్దవాళ్ళు కూడా అందుబాటులో లేని వాళ్ళు చాలామంది ఉంటారు అలా చాలామంది నాకు కామెంట్ చేశారు అంటే చిన్న చిన్న పనుల గురించి కూడా కామెంట్ చేస్తున్నారు మేము ఇది చేయాలనుకుంటున్నామండి మంచిదా కాదా కొంచెం చెప్పండి ఇట్లా కూడా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే నాకు అనిపించింది అనమాట వీటికి కూడా మనం టెన్షన్ పడేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మనము ఈ చిన్న చిన్న విషయాలు మంచిది మంచి చెడు ఎలా తెలుసుకోవాలి మనకు మనమే క్యాలెండర్లో ఎలా చూసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియో నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కరోనా కరోనా అనేది చెప్పి చెప్పి అలాగే విని విని విసిగిపోయి ఉన్నారు అయినా కూడా నా వంతు బాధ్యతగా నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎలర్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చేయకపోతే తప్పదు ఈ పనికి మనం బయటకు వెళ్ళాల్సిందే అనే పరిస్థితుల్లో తప్పించి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పరిస్థితులు అస్సలు బాగాలేవు అంటే మన దాకా వస్తేనే అంటారు కదా అట్లా మన దాకా వస్తే తెలుసుకునే ఇది కాదండి ఇది చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి చుట్టుపక్కల వింటుంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన దాకా ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోవడమే మన బాధ్యత ఎందుకంటే వచ్చిన తర్వాత తట్టుకోలేకపోతున్నారు మా చుట్టుపక్కల వింటుంటే భయమే వస్తుందన్నమాట సో అలా భయపడే పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కనుక మాస్కులు సింగిల్గా పెట్టుకోకుండా డబుల్ మాస్క్ అంట పెట్టుకోండి డబుల్ మాస్క్ పెట్టుకుంటే ప్రొటెక్షన్ అనేది బాగా ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ వెంటనే మెడికేషన్ అనేది స్టార్ట్ చేయండి ఒక ప్రిస్క్రిప్షన్ అనేది గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది ఆ ప్రిస్క్రిప్షన్ అనేది మీకు కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇవాళ రేపు అంతా అది నడుస్తుంది చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది ఆ ప్రిస్క్రిప్షన్ అనేది తెచ్చుకుని ఇంట్లో సేఫ్ సైడ్ ఒక సెట్ తెచ్చుకుంటే సరిపోతుంది మనం ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నా కానీ ఒక సెట్ తెచ్చుకుని ఆక్సిమీటరు థర్మామీటరు కూడా మనం రెడీగా ఇంట్లో పెట్టుకుని ఏంటంటే ఇవన్నీ ప్రికాషన్స్ వచ్చిన తర్వాత కంగారు పడుకోకుండా ఏదైనా అనుమానం ఉంటే కనుక మెడికేషన్ అంటే మొదలు పెట్టేయమని చెప్పి గవర్నమెంటే చెప్తున్నారు ఎటువంటి ఆలస్యం చేసినా కానీ పరిస్థితులు చేతులు దాటిపోతున్నాయని మా చుట్టూ మాకు దగ్గరలో మా కాలనీలోనే డాక్టర్స్ ఉన్నారు చూస్తుంటే భయం వేస్తుంది అని వాళ్లే చెప్తున్నారు వాళ్ళ నోటితోటి అందుకని జాగ్రత్తగా ఉండండి అందరూ జై శ్రీమన్నారాయణ అండి అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాము అస్మత్ గురుభ్యో నమః ఇవాళ వీడియో ఏంటంటే చాలా కామెంట్స్ వస్తున్నాయండి సునీత్కి ఏమి ఇవాళ మంచిదా దుర్ముహూర్తం ఎప్పుడు అలాగూ ఇలా అలా కష్ట చెప్పండి మాకు తెలియట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మనం ఈ కరోనా టైంలో గుడికి వెళ్ళలేదు గుడికి వెళ్ళిన ఆ పంతులు గారిని అడిగి ఇవాళ ఏంటి మంచిదా కాదా ఇవన్నీ తెలుసుకుని వచ్చి మనం చేసుకోవడానికి ఉన్న కుదరట్లేదు కాబట్టి మనం సింపుల్గా అంటే పంచాంగం దాకా వెళ్ళకుండా మనం పంచాంగం అయితే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది మన నిత్యం క్యాలెండర్లో చూసి ఏది ఎలా తెలుసుకోవాలి అన్నది కొద్దిగా వివరంగా తెలుసుకుందాం అసలు వారాలు ఇవన్నీ వారాలన్నీ తెలుసు కదండి మనకి లక్ష్మీ వారం అని శుక్రవారం నాడు అని చెప్పి అవి అమ్మవారికి పూజలు చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటాం అలాగే శనివారం అంటే చాలామంది ఏడుకొండల వాడికి అంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారు అట్లా చేసుకుంటాం అలాగే మంచి రోజులంటే నెలకి రెండు పక్షాలు కదా అవి ఏంటంటే మనకి మొదటి నుంచి అన్నమాట అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణం దాకా మళ్ళీ పౌర్ణం నుంచి అమావాస్య దాకా అనమాట అంటే పాడ్యమి విద్య తదియ అట్లా అలా మంచి రోజులని మనం అవన్నీ చూసుకుంటాం
విధి రోజు తది రోజు అట్లా అవి మంచి అనేది అందరికీ తెలిసిందే. దశమి ఏంటి, ఏకాదశి ఏంటి, ఏమన్నా మనం చిన్న చిన్న పనులు ప్రారంభించాలన్నా, ఇంట్లో ఏమన్నా చేసుకోవాలన్నా కూడా అలాంటివి మంచి అవి చూసుకుని క్యాలెండర్లో ఉంటాయి. అవి ఏ రోజుకి ఆ రోజు అన్నీ ఉంటాయండి. వాటిని చూసి పాడ్యం నుంచి అమావాస్య దాకా, అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా అన్నమాట. అవి అలా నెలంతా మనం చూసుకోవచ్చు. ఏ రోజు ఏ తిది వస్తుందన్నది మనం వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కదండి, అమావాస్య రేపు 11వ తారీఖున అన్నమాట. ఇలా నల్లగా రౌండ్ వేసి ఉంటుంది, పౌర్ణమికి ఇలా తెల్లగా ఉండి రౌండ్గా ఉంటుందండి. ఇలా ప్రతీ నెల ఉంటుందన్నమాట క్యాలెండర్లో. అది అమావాస్య పౌర్ణమి అని మనకి డీటెయిల్గా తెలిసిపోతుంది అన్నమాట. ఈ నక్షత్రాలు అవన్నీ కూడా ఇక్కడే రాసుంటాయండి. ఈ కింద నక్షత్రం కూడా ఎప్పటిదాకా ఉంది, ఏ నక్షత్రం ఉంది ఏంటి కూడా కింద రాసుంటుందండి. 10వ తారీఖు కదండి, ఇవాళ తిది ఏంటంటే చతుర్దశి, ఇలా రాసుంటుంది అన్నమాట. అలాగే నక్షత్రం అశ్విని నక్షత్రం ఇట్లా అన్నీ ఇలాగే ఏ రోజుకి ఆ రోజు రాసుంటాయండి. దాన్ని బట్టి మనం ఏ నక్షత్రం అంటే అందరికీ జన్మ నక్షత్రం ఉంటుంది కదండి, ఆ నక్షత్రం దాన్ని బట్టి మనం పుట్టినరోజులు అవి కూడా జరుపుకుంటాం. అన్నీ కూడా ఎక్కువ ఏ ముహూర్తం పెట్టుకోవాలన్నా నక్షత్రం జన్మ నక్షత్రంతో పెట్టించుకుంటామండి. ఏ శుభకార్యం దేనికైనా సరే ఇట్లా నక్షత్రం ఉంటుంది. అలాగే వజ్రము ఇవన్నీ కూడా ఇందులోనే రాసుంటాయండి ఎప్పుడు కూడా అన్నమాట. వజ్రము రోజులో ఒక్కోసారి 2 సార్లు కూడా వస్తుందండి. అందుకని ఆ వజ్రము ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది కూడా వేసి ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం కూడా అన్నమాట. ఆ దుర్ముహూర్తం కూడా వచ్చేది ఎప్పుడు, వెళ్ళిపోయేది ఎప్పుడు కూడా రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏదన్నా చిన్న ప్రయాణం పెట్టుకున్నా కానీ, ఏ కార్యక్రమం పెట్టుకున్నా దానికి మనం ఆ వజ్రం టైంలో కానీ దుర్ముహూర్తం టైంలో కానీ పెట్టుకోకుండా చేసుకోవచ్చు మనం. అలాగే రాహుకాలం అండి, ఏ మనకి 7 రోజులకి రాహుకాలం టైం మారుతుందండి. ఆ రాహుకాలం కూడా వేసి ఉంటుంది. ఈ రాహుకాలం మాత్రం వారాన్ని బట్టి ఎప్పుడు టైం మారదండి. ఇప్పుడు శుక్రవారం ఉందనుకోండి, 10:30 నుంచి 12:00 దాకా ఉంటుంది అన్నమాట. ప్రతి శుక్రవారం అదే ఉంటుంది రాహుకాలం. రాహుకాలం ఎందుకంటే ఎక్కువ మనం ప్రతి నెలలోనూ అట్లాగే ఉంటుంది, ప్రతి నెలలో కాదు అసలు ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం నాడు 10:30 నుంచి 12:00 దాకానే ఉంటుంది అట్లా అన్నమాట. శనివారం నాడు అలాగూ ఎప్పుడు ఉంటుంది. ఆ టైం మారదన్నమాట, వారం ఏ వారమో చూసుకుంటే చాలు. శుక్రవారం నాడు ఎక్కువ ఏం చేస్తారంటే అమ్మవారికి మనకి ఏమైనా దోషాలు, జన్మ నక్షత్రం దోషాలు అయి ఉంటే రాహుకాలంలో ఒకప్పుడు నిమ్మకాయ దీపం చెప్పాం కదా మనం, అలాంటివి ఎవరైనా జాతక దోషాలు అయి ఉంటే పంతులు గారు చెప్తారు కదా, అలాంటి వాళ్ళు రాహుకాలంలోనే దీపం పెడతారనమాట. పెడితే ఆ దోషాలన్నీ పోతాయి అంటారు. అలా రాహుకాలం కూడా మనం చూసుకోవచ్చు. ఈ 7 రోజుల్లో కూడా ఒకే టైం అండి, ఎప్పుడు ఒకే టైంలో ఉంటుంది అన్నమాట రాహుకాలం. అలాగే ఇంక మనం దుర్ముహూర్తం చూసుకున్నాము, వజ్రం చూసుకున్నాము, ఈ రాహుకాలం చూసుకుంటాము, తిథులన్నీ 15 తిథులు చూసుకుంటాం తెలుసుకున్నాం కదండి. అలాగే అమావాస్య చూడటం, పౌర్ణమి చూడటం కూడా ఇవి కూడా తెలుసుకున్నాం. వీటితో పాటుగా మనకి వారాలు ఏ వారాన్ని బట్టి అవి మనం పూజలు అవి చేసుకుంటున్నాము. అలాగే అమావాస్యకు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అంటారు లక్ష్మీ అమ్మవారికి. పౌర్ణమి ఎంతో పౌర్ణమి రోజు సాయంత్రం పూట చేసుకుంటాము కూడా. పౌర్ణమి పూజ సాయంత్రం పూట చేసుకోవడం చాలా మంది మనఃకారకుడు చంద్రుడు కాబట్టి, అమ్మవారు చంద్ర సహోదరు కాబట్టి ఇద్దరికీ చేస్తే చాలా ప్రశాంతమంత ఏర్పడుతుంది అన్నమాట. మీరు అనుభవించే ఉంటారు కూడాను, చేసుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆ తేడా ఇప్పుడు. అలాగే అమావాస్య పూట ప్రొద్దున్నే అమ్మవారికి చాలా విశేషం కాబట్టి అమావాస్య పూట ఎక్కువ తిరుమంజనాలు అంటే అభిషేకాలు చేస్తారండి, చేసి పూజ అది చేసుకుంటారు. మనకి నక్షత్రాలు 27 ఉంటాయి కదండి, ప్రతి నెల ఆ 27 నక్షత్రాలు వస్తాయి. ఆ వాటిని బట్టి మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఇంట్లో పూజలు చేసుకున్నా అంటే నెల నెల వస్తుంది కదా ఆ జన్మ నక్షత్రం, దాన్ని బట్టి ఆ రోజున పిల్లల నక్షత్రాలను బట్టి అవి కాస్త అమ్మవారికి కానీ ఏ మీరు ఏ దేవుణ్ణి కొలిస్తే ఆ దేవుడికి అష్టోత్తరం చేసుకున్న పిల్లల పేరున అష్టోత్తరం చేసుకున్నా అలా చేసుకున్నా కూడా విశేషంగా ఉంటుందన్నమాట. ఆ నక్షత్రం రోజుని ఆ ఉన్న రోజుని చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది.
ఇంకా మనం పండగలన్నీ ఎలాగో క్యాలెండర్ చూసి చేసుకుంటాం కదండి. అది కూడా ఆ పండగలు అన్నీ కూడా ఎలా వస్తాయంటే మనం పృథ్వీ పూట అంటే కొంతమంది ఉన్న మిగులు చూస్తారు ఆ నక్షత్రం అది వచ్చిన టైంను బట్టి మిగులు కొంతమంది చేస్తారు తగులు కొంతమంది చేస్తారు. అందుకే మనకి పండగలు ఒక్కోసారి రెండు రోజులు అటు ఇటు తేడా వస్తూ ఉంటాయండి. దాన్ని బట్టి పంచాంగకర్తలు ముందే నిర్ణయించేస్తారు కదా మనకి పండగలన్నీ. అలా మనం పండగలు కూడా చేసుకుంటాం. అలాగే ఈ అభిజిత్ లగ్నం అని కూడా ఉంటుందండి మధ్యాహ్నం పూట 12 అప్పుడు కూడా మనం ఏ పని చేసినా అంటే నిట్ట మధ్యాహ్నం అంటారు చూసారా పొలుగు నిలబెడితే అంట ఎక్కడ నీడ పడకుండా ఉంటుందండి ఆ టైంలో. అలాంటి టైంలో కూడా విశేషంగా చేసుకుంటారు ఈ పెద్ద ఈ శుభకార్యాలు పూజలు అవి ఉంటే అభిజిత్ లగ్నంలో కూడా చేస్తారు. అలాగే ఈ అభిజిత్ లగ్నంలో పుష్కరాలు అప్పుడండి మనం పుష్కరాలకి 12 12 రోజుల్లోనే వెళ్ళాలి. అంత్య పుష్కరాలకు కానీ ఆరంభ పుష్కరాలకు కానీ మనం వెళ్ళలేకపోతాం. వెళ్ళలేకపోయినప్పుడు ఏమవుతుందంటే మనం దగ్గరలో ఏ నది ఉంటే ఆ నదిలో ఈ పుష్కరుడు ఈ అభిజిత్ లగ్నంలో ఆ 20 ఉంటాడంటండి దగ్గరలో ఉన్న నదిలో అన్ని నదుల్లో నుంచి 12-20 ఆ అభిజిత్ లగ్నంలో ఆ దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసిన పుష్కర స్నానం చేసిన ఫలితం వస్తుందంటారండి. మేము సింధు నది పుష్కరాలకు వెళ్ళలేకపోయాము అలా మేము కృష్ణా నదిలోనే సింధు నది పుష్కరం టైం అవి కూడా చేసుకున్నాం అన్నమాట. అలా పుష్కరాల టైంలో కూడా మన దగ్గరలో ఏ నది ఉంటే ఆ నదిలోనే అభిజిత్ లగ్నంలో 12 కూడా ఏదో ఒక రోజు మనం చేసినా కూడా పుష్కర ఫలితం వస్తుంది అంటారు. అక్కడ మాకైతే కృష్ణా నది ఈ ఆ టైంలో వీళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు కూడా అక్కడ ఉంటారండి. అలా విశేషమైన క్షేత్రాల్లో ఉంటారు తప్పనిసరిగా. అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట మన పుష్కరాలకి. ఇంకా ఇది క్యాలెండర్లో అండి కత్తిరి అని వస్తుంది. ఆ కత్తిరి కూడా ఇందులో వేసి ఉంటుందండి. ఆ కత్తిరి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఆ తర్వాత ఆ కత్తిరి త్యాగం ఎప్పుడు అని కూడా ఉంటుంది అన్నమాట. ఈ కత్తిరిలో ఏంటంటే మనం గృహప్రవేశాలు శంకుస్థాపనలు అలాంటివన్నీ అంటే స్థిరంగా గృహం అంటే మనం నివాసం ఉండేదన్నమాట. అందుకని చెప్పి అలాంటి టైంలో మనం ఏది రెంటెడ్ హౌసెస్ అయినా సరే మళ్ళీ ఇంకోటి మారటం కానీ అలాంటివన్నీ చేయరన్నమాట. అది కూడా ఎప్పుడు వేసి ఉంటుంది దాన్ని బట్టి కూడా మనం ఎవరిని కనుక్కోకుండానే కత్తిరి టైంలో అండి మనం శంకుస్థాపనలు చేయకుండాను గృహప్రవేశాలు అవి చేయకుండాను ఇల్లు కట్టుకునేటప్పుడు గుమ్మం కూడా ఎత్తరండి అవి కూడా చేయరన్నమాట ఈ కత్తిరిలోనూ. అంతేకాకుండా మనం ఇవన్నీ నమ్మకం ఉంటేనే చేస్తామనుకోండి ఏదైనా ఈ నమ్మకం ఉన్నవాళ్ళు అద్దెళ్ళు మారడం కూడా అన్నమాట. మనం అలాంటివన్నీ ఈ కత్తిరి టైంలో చేయరన్నమాట. కత్తిరి త్యాగం అయిపోయిన తర్వాత రెండు ఉంటాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది కూడా అవి కూడా చూసేసుకోవచ్చు మనమే చూసుకోవచ్చు అన్నమాట దాన్ని బట్టి కూడా. ఇంకా ఏమన్నా చిన్న చిన్న పండగలు అలాంటివన్నీనండి మనం ఇక అన్నీ దాన్ని బట్టి మనం విశేషమైన రోజులు అన్నమాట సంకటహార చతుర్థి కానీ ఇలాంటివన్నీ కూడా మనం క్యాలెండర్ చూసి మనమే చూసేసుకుని తెలుసుకోవచ్చు అన్నమాట. దాన్ని 4 ముందు చూసుకున్నాం అనుకోండి అప్పుడు మనం అన్నీ ఏదన్నా పూజ చేసుకోవాలన్నా మన వీలుని బట్టి పూజ చేస్తాం కదా అలాంటివన్నీ చేసుకోవాలన్నా కూడా అరేంజ్మెంట్స్ ముందుగా అన్నమాట 1-2 ముందుగా చూసుకుంటే ఆ కావలసిన సంబారాలన్నీ సమకూర్చుకుని పూజని ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి మరి క్యాలెండర్ చూడటం విశేషం. మరి అదండి మీరు అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచో ఏది మంచి రోజు ఏది ఎలాగో ఏంటి అనేది ఏం టెన్షన్ పడకుండా చూపించారు కదా క్యాలెండర్ ఎలా చూసుకోవాలి అనేది. మరి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, ఇంకా మీకు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత. జై శ్రీమన్నారాయణ అండి. లోక సమస్త సుఖినో భవంతు.